కేరాత్ విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ ఈ సంక్రాంతి బరిలో ఓ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ అంశాల కలబోతుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి మంచి బహుమతి ఇచ్చింది. ఈ వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది, పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది. ఐ యామ్ బాడీగార్డ్. బాడీగార్డ్ వెంకటాద్రి గారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మూడోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ త్రిష కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. సినిమాలో త్రిషకు మరిన్ని మార్కులు పడ్డాయి. అదరగొట్టే లుక్స్ తో ప్రేక్షకుల్ని మరోసారి మాయ చేసేసింది. వెంకటేష్ అనగానే సీరియస్ ఫైట్స్ మాత్రమే కాదు, కామెడీ కూడా అదే స్థాయిలో గుర్తుకొస్తుంది. ఈ సినిమా విజయంలో హాస్యం సైతం కీలక పాత్ర పోషించింది. సెల్ ఫోన్ ప్రేయసిని వెతికే సమయంలో వెంకీ నటన సినిమాకే హైలైట్. ఎవ్వరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో, ఎవ్వరో ఎవ్వరో నా గుండె తొగుసగుసలాడిందెవ్వరో. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బాడీగార్డ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్ అలీల కామెడీ సినిమాకు మరో ఆకర్షణ. మహిళలకు నచ్చే సెంటిమెంట్, యూత్కు నచ్చే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించాయి. ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మరో యువ కథానాయకుడు నందమూరి తారక రత్న. ఇప్పటి వరకు ప్రేమ కథలతో పర్వాలేదనిపించి ఇప్పుడు పవర్ఫుల్ పాత్రలో అంతకు మించిన ఆహార్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తారక రత్నతో పాటు జగపతి బాబు నటన ఈ సినిమాకు మరో హైలైట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సైతం సినిమాకు మంచి పేరు తీసుకొచ్చింది. పరుచూరి బ్రదర్స్ మాటలు సైతం పాత్రకు తగ్గట్టుగా సరిపోయాయి. రివాల్వర్లో ఉన్నంత వరకు ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ బయటికి దూసుకొస్తుంది. నేను చూడనా మత్ నందు భాయ్ మాటల సాలేకో కత్తికో కండగా తెగ నరికి ఆ రక్తంతో పంచభూతాలకి రక్తాభిషేకం చేస్తా.